ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం కోసం కీర్తనలు నాలుగు మూడు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును సంతోష జీవితం కలిగి ఉండడం కోసం కీర్తనలు తొంభై పద్నాలుగు ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరుచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము క్రమమైన జీవితం కలిగి ఉండడం కోసం మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఐదు ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను బలహీన సమయంలో బలం పొందుటకు కీర్తనలు అరవై మూడు ఒకటి రెండు దేవా నా దేవుడు నీ వే వేకువనే నిన్ను వెదుగుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది భయము నుండి విడుదల పొందుటకు కీర్తనలు తొంభై ఒకటి ఐదు ఆరు రాత్రి వేళ కలుగు భయంనకైనాను పగటి వేళ ఎగురు బాణంనకైనాను చీకటిలో సంచరించి తెగులనకైనాను పాడు చేయి రోగంనకైనాను నీవు భయపడకుందువు దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతుకుటకు కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగు యహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక దుష్టత్వం నాకు లోనవకుండుటకు యోబు ముప్పై ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు అర్ణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టుల తనలో నుండకుండా ట్లును నీ ఎప్పుడైనా ఉదయమును అన్నోదయం నాకు దాని స్థలమును తెలిపితివా ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రం వలె సమస్తమును కనబడును దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్